నాటి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర 20 తారీఖు జరగబోయే కార్యక్రమానికి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. కైతలాపూర్ అంటే చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పుక్కోటిపల్లి అనేది కరెక్ట్ హౌసింగ్ బోర్డ్ అంటే మన దగ్గరనే ఉంటుంది. మంచి గ్రౌండ్ చాలా పెద్ద ఎత్తున మన జన సమీకరణ కూడా జరుగుతుంది. మీరు బాగా గమనించాలి, యావత్తు ప్రజానీకం ఎన్టీ రామారావు గురించి తెలియని వ్యక్తి ఉండడు. యావత్తు ప్రపంచంలో ఒకట ఆ మహానుభావుడిని నివాళులు అర్పించడానికి, అదేవిధంగా 100 ఇయర్స్ కార్యక్రమంలో భాగంగా మరి 17 ప్రాంతాల లోపల తెలంగాణ లోపల 25 ప్రాంతాల లోపల ఆంధ్ర లోపల మిగతా అన్నీ కూడా దేశ విదేశాల లోపల జరుగుతున్నాయి. 100 ప్రోగ్రామ్ చేయాలనే నిశ్చయం. కనుక ఆ యొక్క కార్యక్రమానికి దాదాపు తెలంగాణలో పూర్తి కావడం జరుగుతుంది. ఇంకా 4-5-3 తప్ప మీరు బాగా గమనించాలి, ఎన్టీ రామారావు మహానుభావుడే లేకపోతుంటే ఈరోజు బీద బడుగు వర్గాలకు న్యాయం అనేది దొరికేది కాదు. ఆ యొక్క మహానుభావుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి 9 రోజుల్లో పడే మరి రూలింగ్కు తెచ్చినటువంటి మాట, ఆయన తలపెట్టినటువంటి కూడు గుడ్డ నీరు, అదేవిధంగా కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు తాగడానికి నీరు అనే నినాదంతో మీదవానికి పుట్ట నిండి అన్నం తినే కార్యక్రమంలో భాగంగా 2 రూపాయల కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కులో భాగం కానీ, ఇలాంటి చాలా బీసీల యొక్క రిజర్వేషన్స్తో పాటు ఈ రోజున అలాంటి వాళ్ళు చాలామంది కూడా రాజకీయంగా ఎదిగినటువంటి మాట. కనుక ఆయన్ను ఎల్లప్పుడూ ఎంత పొగిడినా ఎంత జ్ఞప్తి చేసుకున్నా ఉదయం లేవగానే దేవుడు ఎక్కడుంటాడో తెలియదు, కానీ ఆయన రూపాల్లో ఉన్నటువంటి దేవుళ్ళని మనం రోజు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. మరొకసారి ఆయన గురించి మనం అందరం కూడా యావత్తు తెలుగు ప్రజలతో పాటు అన్ని వర్గాల వాళ్ళు కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సెక్రటరీ కూడా ఇక్కడనే కట్టారు, అందులోకి వచ్చిన ప్రతి వాళ్ళని ఇక్కడ దర్శనం చేసుకోవాల్సింది. సాటుకో నేటుకో, నేటుకొస్తే చాలా మంచిది వాళ్ళకు కూడా. భగవంతుడు ఎక్కడనే లేడు, ఇక్కడనే ఉన్నాడు. కనుక ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా నిమగ్నం కావాల్సిందిగా ప్రార్థిస్తూ యావత్తు ప్రజానీకాన్ని మరొకసారి ఎన్టీ రామారావు గారి యొక్క జ్ఞాపకాన్ని మరవద్దని చెప్పడం జరుగుతుంది.